మిద్దె తోటల ఔత్సాహిక రైతు మిత్రులకు వెల్కమ్. మనం మిద్దె తోటల అవసరం ఏమిటి, వాటి లాభాలు ఏమిటి, వాటిని ఎట్లా చేయాలి, ఎట్లా నిర్వహించాలి అన్న విషయాల గురించి, స్థూల విషయాల గురించి, సూక్ష్మ విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాపించి గత 3 నెలలుగా చైనా దేశంలోని వుహాన్ నగరంలో, మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సింది లేదు, చైనా దేశంలోని వుహాన్ నగరంలో డిసెంబర్ లాస్ట్ వీక్లో ప్రారంభమైన కరోనా వైరస్ అంటువ్యాధి అశ్రద్ధ వల్ల, దేశాల అశ్రద్ధ వల్ల, కొందరు ప్రజల అశ్రద్ధ వల్ల అది విశ్వవ్యాధిగా పరిణమించింది. 3 నెలలు ఇవాళకి 210 దేశాలకు విస్తరించింది. కనీసం 80,000 మంది చనిపోయి ఉంటారు, 20 లక్షలపై చిలుకు మంది జబ్బుపడి హాస్పిటళ్ళలో ఉన్నారు. వృద్ధులనైతే హాస్పిటళ్ళల్లో స్థలాలు లేక వైద్య సహాయం చేయలేక వృద్ధుల్ని తిరస్కరిస్తున్నారట స్పెయిన్ లాంటి, ఇటలీ లాంటి దేశాల్లో. అంచేత అనేక దేశాలు లాక్డౌన్ పాటిస్తూ ఉన్నాయి, ప్రజల ఇళ్లలోంచి బయటికి రాకూడదని చాలా కఠినంగా ఆంక్షలు విధించి అమలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ కరోనా వైరస్ ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని కూడా మనకు విజ్ఞులు చెప్తూ ఉన్నారు. బలహీనంగా ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని చెప్తున్నారు. బలహీనంగా ఉన్న వాళ్ళంటే ముసలి వాళ్ళని ఏం కాదు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు. ఈ రోగ నిరోధక శక్తి తక్కువగా ఎందుకుంటుంది శరీరంలో అంటే, మనం నిత్యం తినే ఆహార పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండకపోవటం, రసాయన వ్యవసాయం వల్ల చేస్తున్న ఉత్పత్తుల్లో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయి చాలా తక్కువగా ఉంటుందట. ఈ మధ్య ప్రభుత్వ సంస్థ ఈ రసాయన వ్యవసాయ ఉత్పత్తుల షాంపిళ్లను ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల షాంపిళ్లను పరీక్ష చేసి చెప్పింది, మనం ఒక ఎపిసోడ్లో ఇదివరకే చెప్పుకున్నాం. సో అందువల్ల బలమైన రోగ నిరోధక శక్తి ఉన్న వ్యక్తుల ఊపిరితిత్తుల్లోకి కరోనా వైరస్ వెళితే ఆ శరీరమే ఆ కరోనా వైరస్తో శరీరంలో ఉండే జీవశక్తి, జీవకణాలు ఇటువంటి వైరస్లనుతో పోరాడి నశింపచేసే ఒక మెకానిజం మన బాడీలో, అన్ని ప్రాణుల్లో ఉంటుంది. ఆ వ్యతిరేక శక్తులను ఓడించే శక్తి శరీరాలకు లోపించటం కూడా ఒక ముఖ్యమైన కారణం అని చెప్తున్నారు. అంటే ఏం మాట, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు అంటే ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో పండించినవే. అది పట్టణాల్లో అయితే వాళ్ళ పట్టణాల శాతం మన దేశంలో మన అందరికీ తెలుసు 50% విస్తరించి ఉంటాయి. జనాభా విస్తీర్ణం అన్ని చూసుకుంటే అంత విపరీత నగరీకరణ జరిగింది, సగం జనాభా పట్టణాల్లోనే ఉంటున్నారు. మిద్దె తోటలు అటు ప్రకృతి వ్యవసాయం, కొద్దిమంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళినరు కొందరి ప్రయత్నాల వల్ల, చాలామంది మిద్దె తోటల వైపు పట్టణాల్లో వాళ్ళు కూడా మళ్ళారు. అంటే ఈ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను పండించుకోవాలి అని చెప్పి కొంతమంది గుర్తించి ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి, స్వామి మిడిదొడ్డి ఫోన్ చేసి, సార్ మొన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా మంచి విషయాలు చాలా చెప్పిండు సార్, కానీ ఇంకొక మంచి విషయం చెప్తే బాగుండు అని ఆయన చాలా బాధతో నాకు చెప్పిండు. ఏమిటయ్యా అంటే, సరే రోగ ఈ కరోనా వైరస్ వ్యాప్తిలో మన దగ్గర కూడా ఈ లాక్డౌన్ విధించిండ్రు, దేశమంతా విధించిండ్రు, ఈ లాక్డౌన్ పాటించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు చెప్పిండ్రు. అందులో ఆయన ఏం చెప్పాడంటే, రోగ నిరోధక శక్తిని పెంచడానికి బలమైన ఆహారం తినండి, చికెన్ తినండి, మటన్ తినండి అని చెప్పిండు సార్.
సరే చెప్తే చెప్పిండు సార్, దాంతోపాటు మిద్దె తోటలు చేసుకోండి, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని పండించుకోండి, కూరగాయలను పండ్లను. అదేవిధంగా పురుగు మందులు లేని, రసాయన ఎరువులు లేని, ప్రకృతి సిద్ధమైన కూరగాయలని పండ్లను పండించుకోండి అని ఆయన గనక చెప్పినట్టయితే తెలంగాణలో, ఆంధ్రాలో దాదాపు 10 కోట్ల మంది ఆయన మాటను వినే అవకాశం ఉండేది. ఈ టెరెస్ గార్డెన్ల కల్చర్కి ఆయన కూడా ఒక మాట సాయం చేసిన వాడు అయ్యేది ఉండే సార్, ఆ చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి ఆ స్వామిగారు నాతో అన్నారు. మరి ఎంచేత ఆయన ఆ విధంగా చెప్పలేదో తెలియదు, కానీ ఆయనకు తెలుసనే నేను అనుకుంటాను. ఇదే తోటల ప్రాధాన్యత తెలియని ముఖ్యమంత్రి కాదు ఆయన, మన తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయనకు తెలుసు, స్వయంగా ఆయన మంత్రివర్గంలో చాలా ముఖ్యుడైన జగదీశ్వర్ రెడ్డి గారు సూర్యాపేటలో 3 ఏళ్ల క్రితం మన ఇంటి పంట పుస్తకాన్ని, నేను రాసిన ఇంటి పంట పుస్తకాన్ని ఆయన సూర్యాపేటలో 2000 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఆడవాళ్ళ మధ్య ఆయన పుస్తకాన్ని రిలీజ్ చేసి ఆయనతో నేను మాట్లాడాను. నేను కూడా నా అభిప్రాయం చెప్పాను, మోడల్ టెరెస్ గార్డెన్లు కట్టించండి సూర్యాపేటలో, దానివల్ల చాలా ఇన్స్పైర్ అవుతారని అన్నాను. ఇప్పుడు వాళ్ళు పెద్ద ఎత్తున 3 ఏళ్ల తర్వాత పెద్ద ఎత్తున సూర్యాపేటలో టెరెస్ గార్డెన్లు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని నాకు క్రాంతిరెడ్డి మిత్రుడు జర్నలిస్టు చెప్పిండు. ఆయన ఆ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళలో ఆయన ముఖ్యుడు అక్కడ. అంచేత ఈ మిద్దె తోటల కల్చరు ఇదంతా తెలంగాణ ముఖ్యమంత్రికి తెలియదని నేను అనుకోవడం లేదు. పైగా తెలంగాణ హార్టికల్చర్ శాఖ ద్వారా గత దశాబ్దంగా 10 ఏళ్ళుగా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న కాలం నుంచి కూడా టెరెస్ గార్డెన్లను హార్టికల్చర్ శాఖ ప్రోత్సహిస్తుంది, సబ్సిడీలు ఇస్తుంది. అంచేత ముఖ్యమంత్రికి తెలియదని కాదు, బహుశా ఆయనకు సమయానికి తట్టకపోవచ్చు. కానీ నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఒక ముఖ్యమంత్రి చెప్పడం మంచిదే, ఆయన చెప్తే కోట్ల మంది వింటారు, ఇవాళ ప్రధానమంత్రి చెప్తే 130 కోట్ల మంది వింటారు, ప్రపంచం కూడా వింటుంది. ప్రపంచపు పైకప్పు ఎంత ఉందో మీరు ఊహించి చూడండి. ఒక హైదరాబాదు పైకప్పే సుమారు 50,000 ఎకరాలు ఉంటుంది. పైకప్పు అంటే రూఫ్, రూఫ్ అంటే టెర్రస్, అంటే టెరెస్ గార్డెన్ల విస్తీర్ణానికి ఒక హైదరాబాదు పైకప్పు మీదనే అంత అవకాశం ఉన్నప్పుడు ప్రపంచపు పైకప్పు ఎంత ఉందో మనం అందరం ఆలోచించి, ప్రపంచం ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, పర్యావరణ, అనారోగ్య అనేక సమస్యలకి, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం ఇట్లాంటి అనేక సమస్యలకి, ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి ప్రపంచపు టెర్రస్ మీదనే పరిష్కారం ఉంది, మిద్దె తోటల్లో పరిష్కారం ఉంది అని నిజంగా అందరూ కూడా మనసు పెట్టి ఆలోచిస్తారని, ప్రచారం చేస్తారని తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మిద్దె తోటల గురించి వారు కూడా ఓపెన్గా మాట్లాడితే వారి ప్రభావం కోట్లాది మంది మీద ఉంటుంది కనుక, వారు మళ్ళీ ప్రెస్ మీటుల్లోనైనా సరే కాస్త టెర్రస్ గార్డెన్లు కూడా చేయండి, బలవర్ధక ఆహారాన్ని, సహజసిద్ధమైన ఆహారాన్ని పండించుకోండి, తినండి అని చెప్పి వారు కూడా చెప్తారని నేను ఈ సందర్భంగా ఈ ఎస్టీవీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రికే కాకుండా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులందరికీ, గ్రామ సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ నుంచి కూడా అందరూ కూడా, అధికార ప్రతిపక్ష పార్టీల వాళ్ళు, రాజకీయ పార్టీల వాళ్ళు అందరూ కూడా ఈ విషయాన్ని పట్టించుకోవాల్సిన పెద్ద విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.